అనంతపురం జిల్లాలోని వార్తా విశేషాల కోసం మా ఆర్టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే ఎప్పటికప్పుడు అనంత విశేషాలు మీ ముందుంటాయి. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకి వాల్మీకి పేరును తొలగించాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో వాల్మీకి సంఘం నేతలు నిరసన చేపట్టారు. అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వారు ఆందోళనకు దిగారు. ప్రధానంగా అన్నదమ్ములు, భార్యభర్తలు, తండ్రి కొడుకుల బంధాలను, బాంధవ్యాలను తన రచన ద్వారా సమాజానికి అందించిన వాల్మీకి పేరుతో ఒక మాఫియా తరహా చిత్రాన్ని తెరకెక్కించడం ఏమిటని వాల్మీకి సంఘం నాయకులు ప్రశ్నించారు. రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షిని కించపరిచినట్లేనని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ చిత్రానికి వాల్మీకి పేరును తొలగించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు సాకే నరేష్, జిల్లా అధ్యక్షులు సురేష్, సహాయ కార్యదర్శి పోతన్న, ఉపాధ్యక్షులు చలపతి నాయుడు, సహాయ కార్యదర్శి బోయరాజు, హరి, రామాంజనేయులు, సాంబశివుడు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో కట్టు బొట్టు అన్నదమ్ముల బంధాన్ని, అన్న అమ్మ అక్క చెల్లెల బంధాన్ని, ఈరోజు విలువలను సాంప్రదాయాలను నేర్పిన మహనీయుడు ఎవరంటే వాల్మీకి మహర్షి. ఇటువంటి వాల్మీకి మహర్షి పేరుతో ఒక మాఫియా తరహా సినిమాను ఈరోజు హీరో మెగాస్టార్ కుటుంబానికి సంబంధించిన ఒక హీరో వరుణ్ తేజ్, అదేవిధంగా శంకర్ దర్శకుడు ఇటువంటి సినిమాలు తీయడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే అనేక మంది హీరోలు వాల్మీకిలో వాల్మీకిని ఒక గొప్పగా చూపిస్తూ అన్నమయ్య సినిమాలు అక్కినేని నాగేశ్వరరావు గారు వాల్మీకి పాత్ర నటించడం జరిగింది. అదేవిధంగా హిందీలో కానీ అనేక సినిమాలు ఈరోజు వాల్మీకి యొక్క గొప్పతనాన్ని చూపించడం జరిగింది. కానీ ఈరోజు వాల్మీకి పేరుతో ఒక మాఫియా సినిమా తీస్తూ ఆయన చేసిండే కార్యక్రమాలను కానీ వక్రీకరించే ప్రయత్నం చేయడం జరుగుతోంది. ఇది ఈరోజు భారతదేశంలో ఉన్న వాల్మీకి సమాజాన్ని, వాల్మీకి కులాన్ని అవమానపరిచే విధంగా ఈరోజు దర్శకుడు హరీష్ శంకర్ వ్యవహరించడం జరుగుతోంది. ఆటో డ్రైవర్ కుటుంబానికి అనంతపురం నగరంలోని షిర్డీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో 80,000 రూపాయల చెక్ను అందజేశారు. ప్రతి ఏడాది షిర్డీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ ఉచితంగా అందజేస్తారు. ఇందులో భాగంగా ఆటో డ్రైవర్ తిరుపాల్ నాయక్ కూడా ఉచితంగా బీమా పాలసీ చేయించారు. ఆయన మృతి చెందడంతో ఆ కుటుంబానికి సత్యసాయి సేవా సమితి అధ్యక్షులు జయచంద్ర చౌదరి, సభ్యులు ప్రభాకరరావు, నాగానందం తదితరులు చెక్కును అందజేశారు. సాయిబాబా సేవా సంఘం ఆధ్వర్యంలో దాదాపు ఈ నగరంలో ఉన్నటువంటి 1500 మంది ఆటో డ్రైవర్లకి నాగరిక సురక్ష స్కీమ్ కింద 100,000 రూపాయల ఇన్సూరెన్సు అందజేయడం జరిగింది. సాయిబాబా సేవా సంఘం తరఫున బాబాగారి 100వ పుణ్యతిథి సందర్భంగా అయితే అందులో తిరుపాల్ నాయక్ అనే ఒక ఆటో డ్రైవరు, లబ్ధి పొందినటువంటి ఆటో డ్రైవరు, ఈ మధ్యనే ఒక రైల్వే యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ ద్వారా మనం చేసినటువంటి ఇన్సూరెన్సుకు, ఆ ఓరియంటల్ ఇన్సూరెన్స్ ద్వారా ఆ కుటుంబ సభ్యులకి దాదాపు 80,000 రూపాయలు ఈరోజు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతూ ఉంది. ఈ డబ్బుతో ఆమె ఏదైనా చిన్న వ్యాపారం చేసుకొని ఆమె జీవనోపాధి చూసుకుంటుందనే ఉద్దేశంతో ఈరోజు అందజేయడం జరుగుతుంది. సాయిబాబా సేవా సంఘం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు ఈ నగర ప్రజలకు అందిస్తున్నాం. అందులో ఇది కూడా ఒకటి. ఇందులో ఈ తిరుపాల నాయక్ గారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఓరియంటల్ ఇన్సూరెన్స్ వారి సహకారంతో. ఓం శ్రీ సాయిరాం.